Pove Pora Pove Pora Gallery lo nindina janalu prekshakulni chudu mana kosam madat ninchi vacharu Rajnikanth cinema lanu chustava la truck lu lorry lo mana show ki ee roju truck lu lorry lu bus lu ehe thank you so much thanks a lot kevalam vishnu priya ni chudataniki inta తండపు దండలకు వచ్చారు అయిల్లా అయితే నేను 1 ఇయర్ లో సీఎం అయిపోవచ్చు అనుకుంటా దేవుడా ఈ ముక్కు కూడా అందుకే ఇచ్చావు థ్యాంక్ యూ సీఎం అండి పిఎం కూడా అయిపోతావు పని మనిషి మళ్ళీ గుండు కొట్టిస్తా బిడ్డ నాతో పెట్టుకోకు ఓకే సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మనం రివెంజెస్ తెలుసుకుందాం ఆ రివెంజెస్ తీర్చుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ రౌండ్ షోలోకి ఎంటర్ అవుతా ఇంకా అప్పుడు కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట Okay, boys and girls, మీరు ఏమంటే సెంటో చెప్పండి అరే తాగుబోతాడు అలవు నువ్వు వెళ్ళి నుంచో అయితే అవు ఫస్ట్ మన వల్ల అలా ఉండరా నేను మంచి తెలుసు తెలుసు రోజు ఆడు తాగేట కాక నేను నచ్చుకుని కూడా తాగేస్తాడు ఏమ్రా కకృతి పైసలు లేవరా మాదెందు తప్పుతున్నా కష్టపడి మా డాడీ పడుకున్నాక మమ్మీ పడుకున్నాక మెల్ల పడుకొచ్చి అని ఓపెన్ చేసి అది కూడా తాగేసావా ఏం ఎక్స్పీరియన్స్డ్ నువ్వు ఓన్లీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ నీకు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నందుకు కోపం వచ్చి నీకు దేనికేసారు తెలుసా మనం ల్యాగ్ చేస్తున్నాం అర్థం కాదండి ఓకే యూ కెన్ సిట్ నేను రావలి పని రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను కాలేజ్ లో రోజు అందరి ముందు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది అన్న ఆమె చూసి అందరు కూడా పిలుస్తున్నారు అన్న అన్నయ్య అని ఇప్పుడు ఈ స్టేజ్ మీద నాకు 10 సార్లు బావా బావా అని పిలవాలని నీకే కాక మీ తమ్ముళ్ళకి కూడా కోరికలు ఎక్కువే అన్నయ్య 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 ఓకే నెక్స్ట్ యా గో అహెడ్ నెక్స్ట్ మా చెల్లెల మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను చెల్లి మీద రివెంజ్ రే డైలీ అన్న కాలేజ్ కి తొందరగా వెళ్దామంటే లేట్ చేస్తుంది ఆమె మేకప్ కే 1 అవర్ పడుతుంది హలో మీరేంటి స్నానం చేయకుండా బ్రష్ చేసేసుకోకుండా వెళ్ళిపోతారు తులసి కోట కడిగి విభూతి పెట్టుకుని ఇంట్లో అలా కాఫీ టీలు ఇచ్చి అన్ని చేసుకుని ఎప్పుడు వెళ్ళాలమ్మా కాలేజ్ కి మా లైఫ్ అంతా వంటింట్లోనే అయిపోతుంది ఇంకా చదువు అక్క అక్క మార్నింగ్ లేచేదే 9:30 అక్క 9:40 కాలేజ్ ఉంటే 9:30 లేచి రెడీ అవుతుంది ఎన్ని గంటలకు క్లేశమని కాదన్నా కాలేజ్ పోయినామా లేమా గట్టి పడిందా ఫట్ 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 కుజంగా నెక్స్ట్ నా రివెంజ్ సందీప్ పైన నా వాయిస్ డబ్బ రేకులా ఉంటుందని గెలిస్తుంటాడన్నయ్య రోజు సేమ్ అట్లనే ఉంటది అన్నయ్య ఆ నీదెట్లుందిరా ఏం మాట్లాడతావు ఒక గంట సేల ఒక బాలసభ పండి ఒక సుడిగాలి చూద్దిరా అంతే అక్క నువ్వు నా వాయిస్ బాగాలేదు అంటావు కదా ఒక సాంగ్ పాడతా ఒకసారి విను సరే అబ్బా సూపర్ రామ్ అంత్యాక్షరి కాంపిటీషన్ ఎవరు బాగా పాడతారో చూద్దాం స్టార్ట్ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిసిందా చుక్కలంటిన ఆశ రివ్వని ఎగిసిందా చుక్కలోకెక్కినాడు నింగికెగసినారావు నీల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో తల్లి నొదుటిపై మీ గుండె నెత్తుడితో పొట్టు పెట్టిపోతుంది పుటకొచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నదో పొదుగు చేరేదూడా పాలు దాగా నన్నదో వీడు భూమి నిన్ను చూసి ఎక్కి ఎక్కి ఏడ్చనే సంపినోళ్ళ చావురా నా చేతులెట్టా వచ్చనే సూపర్ ఈ పాటల పోటీలో మావాడు ఏకగ్రీవంగా గెలిచాడు పర్లేదు నెక్స్ట్ రౌండ్ లో మా అమ్మాయి గెలిచింది థ్యాంక్ యూ సో మచ్ సిట్ డౌన్ ఇంకా మనం ఏమాత్రం ఆశించినా కూడా ఫస్ట్ రౌండ్ లో గెలిపోవాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ లడ్డు కావాలా నాయనా
సో ఈరోజు మీకు అందరూ తెలుసు కదా, ఈ బాల్ బాయ్స్ దగ్గర నుంచి గర్ల్స్, గర్ల్స్ దగ్గర నుంచి బాయ్స్ కి పాస్ అవుతుంటారు. అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయితే మ్యూజిక్ ఆగేసరికి బాల్ ఎవరి దగ్గర అయితే ఆగిపోయిద్దో వాళ్ళు లూజర్స్, అండ్ విన్నర్స్ లూజర్స్ అని మామూలుగా అడుగు అనమాట. కబడ్డీ, ఖోఖో. బక్రా బక్రా బక్రా, ఇప్పుడు మనం బక్రాలు అయిపోయాం. ఒకరి దగ్గర తల వంచాలి, బట్ దట్స్ ఓకే, ఫస్ట్ రౌండ్ కాబట్టి దట్స్ ఫైన్. లెట్స్ స్టార్ట్. ఓకే, లైట్స్ ఆఫ్ అండ్ స్పాట్ ఆన్. ఏంట్రా ఇంత మంది ఈఎంఐ స్టాప్ 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 అంటున్నారు, ఏంటి ఏంటి రివెంజ్ ఏంటి? ఎప్పటి కాలేజ్ అవుతా ఉంటానన్న, నవ్వుకు అందరు పడిపోతారు ఫీల్ అవుతానా? ఇలా మధ్యలోకి రా. ఎంత మంది చెప్పుంటారు నీ స్మైల్ బాగుంటదని? అందరు చెప్పారు మా క్లాస్ వాళ్ళందరూ. ఈ మధ్య అబద్ధాలు అందరు చెప్తున్నారు. ఓకే, నీ నవ్వు అంత బాగుంటదని అందరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నిజం అబద్ధం తేలిపెద్దది. నవరసాల్లో నువ్వు నవ్వుతా ఉండాలి అన్నమాట. ఫస్ట్ వన్ చింతపండు రసంలో చేయాలి. ఇది మాకే అప్పుడప్పుడు లాగ్ చేసినప్పుడు మా డైరెక్టర్ ఇలా చెప్తా ఉంటారు. నవ్వమ్మ చింతపండు రసం. చింతపండు ఇట్లా అంటారు కదా? ఇట్లా అన్నప్పుడు ఉల్లిపాయ రసంలో చేయమ్మ. ఓకే సరే, బీబర్సంలో చేయి. బీబర్సం జాలి. శృంగార రసం. నవ్వులో ఉండదు మాట శృంగార రసం, నడకలో ఉంటది మాట. ఫెంటాస్టిక్, ఎంత బాగా చేసావు అంటే అన్ని రసాలు ఒకేలా ఉన్నాయి. నాకు అసలు బీభత్సంగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ ఎ సీట్. ఓకే, లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్, ఆల్రెడీ టైం. అరే ఎవరికైనా రివెంజ్ ఉందా? డైలీ కాలేజ్ కి హెయిర్ లీవ్ చేసుకొని వస్తాదన్నా. అదేం రివెంజ్ రా, నువ్వు దాని గురించి ఎందుకు అనుకుంటున్నావు? హెయిర్ లీవ్ చేసుకొని నా అంత అందగా అయితే ఎవరు లేదని ఫీల్ అవుతుంది డైలీ. తన రాజ్యంలో తనే రాణి ఏమన్నా అనుకోవచ్చు. తన రాజ్యంలో తనే రాణి కానీ కాలేజ్ కి వస్తే అందరూ ఉంటారు కదా. ఇప్పుడు మనం రివెంజ్ తీసుకోవాలి అంతే కదా. ఇప్పుడు ఏం చేద్దాం? రెండు పిలకలేదమ్మా, ఇటొక పిలక ఇటొక పిలక. మరి రిబ్బన్స్ లేదు ఏం చేయాలి అర్థం కావట్లే. పిలకలేదు నా దగ్గర ఉన్నాయన్న, తీసుకొచ్చిన. ఒరే నీ వయసు, నేను పుస్తకాలు పట్టుకుని తిరిగి ఉండరా? రా తల్లి ఇక్కడ రా. సో నువ్వే రిబ్బన్ తెచ్చా కదా, నువ్వే ట్రై చేయి, నీకు ఎలా వస్తా ఈ పిల్లలు. సూపర్ రా, పిలకలేడు ఎంత ఈజీయా? నాకు తెలియదురా, మా ఇంట్లో లో ఇటు నుంచి ఇటు తీస్తారు, ఇటు నుంచి ఇటు తీస్తారు, ఇటు నుంచి ఇటు తీస్తారు. ఆ రిబ్బన్ కట్ట కూడా లేస్ కట్టినట్టు కట్టావు కదా, షూ లేస్. ఏంటి మీ అన్నయ్య అందరికి పిలకలు వేసుకుంటూ కూర్చున్నాడు? మా చెల్లెలకి వేసేసి అలవాటైంది అక్క. ఏది మరి ఇప్పుడు వేసుకోలేదే? వేయలేను కదా పొద్దున. ఏంట్రా
అమ్మాయి ఎపిసోడ్ అంతా ఇలాగే ఉండాలా? ఓకే ఓకే, లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. అయితే ఈ అమ్మాయి పైన రివెంజ్ ఏంటంటే మొన్న పెళ్లికి ఉంటానా, అయితే పన్నీరు చల్లుతుంది ఇట్లా, అయితే నీ కూడా చల్తారా అని పిలిచింది. వెళ్ళిన తర్వాత నా మొత్తం చల్లింది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం నా మొత్తం దురదలేసింది అన్న. అది కాలేజీలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అన్న బేవర్స్ గా, అందుకే ఒక దగ్గర తిరగకుండా కూర్చుంటాడు అని చల్లినన్న. మేమేం బేవర్ తిరుగుతాం, మీరైతే మొత్తం ఎట్లా అంటే కదా ఏడ్సే వాళ్ళు రీసెర్చ్ తిడతారా షోలోని. ఇట్లా నడుచుకుంటూ వస్తానా, రైతుల పైన గులాబీ ఇట్లా చెల్లమని చెప్పన్న పూలు. ఇప్పటికిప్పుడు గులాబీ పూలు ఎక్కడ చూడాలి అన్న? ఐఎమ్ ప్రీ ప్లానర్. మీరు మెదక్ నుంచి వచ్చారా, ముంబై నుంచి వచ్చారా? రామ్మా నేనేం చేయలేను, అది రెడీ ఉన్నాడు ప్రాపర్టీ. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చూడతారు కాంచీవరం చీరలు రెచ్చగొట్టే రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ్మ ఈ బామ్మ పల్లె ముత్తొస్తున్నదే. అయ్యో రామ్మ అందంతో అరే ప్యాకెట్ అయిపోయింది కదా, హ్యాపీగా వచ్చే ఏదన్నా ఇంకో ప్యాకెట్ ఉందన్నా, రివెంజ్ అన్నా. అరే పోయే పోర చరిత్ర లేదురా ఇలాగా, అట్నుంచి చేసావు కదా ఇప్పుడు ఇట్నుంచో నేయమ్మా. ఆవిడ పువ్వులు ఇసరడం ఓకే, అందగాడ పాట ఒక దానికి నువ్వు ఫీల్ అవుతున్నావు కదరా, అది నా భూతో నా భవిష్యత్. నేను అలాగే ఫీల్ అవుతుంటే సేమ్ నాలా కనబడ్డాను. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ అవర్ చల్మార్. ఓకే సో నా సైడ్ నుంచి రాబోతున్న అమ్మాయిలు ఎవరంటే 1 2 3 4 చేయనమ్మ. ఇప్పుడు చూడండి మా ఆండి ముత్యాలు వచ్చి స్టేజ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ షేకింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మాకు. 1 2 3 4 రండిరా. డ్యాన్స్ బ్రేక్ చేస్తారు, వెస్టర్న్ చేస్తారు, క్లాసికల్ చేస్తారు. ఈడు చాలా శ్రద్ధగా చేశాడు, ఈడు చాలా శ్రద్ధగా చేశాడు. అబ్బు యాక్చువల్ బాంబ్ లాగా. మరి ఏం ఆడాలంటే ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. చల్మార్లోని ఫస్ట్ లెవెల్ చాలా ఈజీ, నేను మీకు ఒక 5 స్టెప్స్ నేర్పిస్తాను. నేను కౌంట్ చేసిన ప్రతిసారి ఏ నెంబర్ ఏ స్టెప్ అయితే ఉందో అది చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే ఫర్ సపోజ్ ఇప్పుడు నెంబర్ 1 అన్నాను అనుకో, కూర్చొని నాగిని డ్యాన్స్ చేయాలి, నాగపో డ్యాన్స్ టేడో 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 చేయండి సరే. ఓకే నెంబర్ 2 అనగానే మీకు రైట్ సైడ్ ఉన్న టిష్యూ అని చెప్పి నేను బొగ్గ మీదకి వద్దాలి. 2 ఇప్పుడు 3 అన్నప్పుడు మీరు అటు సైడ్ వద్దాలి, లెఫ్ట్ సైడ్ ఓన్లీ. ఓకేనా? 3 4
ఏ బల్లే 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 ఫోర్ బల్లే బల్లే ఫైవ్ మీ ఫేవరెట్ స్టెప్. తలల ముందుగానండి రెడీ. ఓకే రెడీ వన్ టూ. పోయింది. గోవింద గోవింద సూపర్. ఇప్పుడు రియల్స్. ఓకే త్రీ. అందరికి తన స్మైల్ అంటే ఇష్టం కదా. ఇది ఒకసారి ఇప్పుడు నవ్వు. ధైర్యం ఉంటే ఇంకోసారి నిన్ను ఎవరైనా నవ్వమంటే చూడు, నా పేరు మార్చుకుంటా. సరే కంటిన్యూ. రెడీ ఫైవ్. రెడీ త్రీ. తీసి వెనక్కి వెళ్ళి రెడీగా ఉండండి. వాళ్ళకి రంగు రబ్బర్ రబ్బ అయిపోయింది. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మీకు ఏమేమి స్టెప్లు వేయాలో మాడు చెప్తాడు. ట్రారా అర్థమైంది కదా. ఓకే ఇప్పుడు చూపి స్టెప్ నెంబర్ వన్ ఏంటి. వెరీ మచ్. స్టెప్ నెంబర్ టూ. స్టెప్ నెంబర్ త్రీ. స్టెప్ నెంబర్ ఫోర్. ఇట్ రివర్స్ అమ్మా. ఓకే నౌ లెట్స్ స్టార్ట్. రెడీ త్రీ టూ వన్ గో. స్టెప్ నెంబర్ వన్. వన్ టూ. ఏంట్రా అంటే
కొట్రా ఫైనల్ లెవెల్ ఆఫ్ చెల్మార్. ఇక్కడ అసలు రివెంజులు తీర్చుకునే టైం వచ్చింది. ఏంటంటే నేను విష్ణు మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారంటే ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మీకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో కూర్చోబెట్టి ఎనీ టూ ఐటమ్స్ మీ ఇష్టం. సో ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. నన్ను చాలా మంది కొడతారు, బోరుని కాను, కొట్టగానే శబ్దాన్ని ఇస్తాను, డప్పుని కాను, అందకపోయినా అందరికీ కనిపిస్తాను, కాలింగ్ బెల్ని కాను. నేను ఎవరిని? గుడిలో గంట. మా సాంబా సార్ నడుగు, రైటా రాంగ. సాంబా సార్ రైటా రాంగ ఇది ఆన్సర్. మంచిదమ్మా, ఏం ఫీల్ అవద్దు, అలాగ ఎగ్ రాసుకుంటే హెయిర్ స్టైల్ అలా వస్తుంది. చూడు చూడు. ఓకే బాయ్స్, యు విత్ 1.9 సుమో. ఓకే యువర్ క్వశ్చన్, ఎండవాన్ నుంచి కాపాడతాను గొడుగును కాను, అద్దె కూడా తెచ్చుకుంటారు నేను కోటును కాను, చూడటానికి వస్త్రాన్ని కానీ నన్ను ఎవరు ధరించరు, నేను ఎవరిని? క్లూ కావాలా? సిద్దిపేటలో బాగా కనిపెడతాయి గల్లీ గల్లీలా, వినాయక చవితికి గల్లీ గల్లీలో ఉంటాయి, పెళ్లిలకి ఫంక్షన్లకి షెడ్ వస్త్రంలా ఉండేది నువ్వు ధరించవు. చెదిరింది నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురమా ఎవరు పుట్టారు? నో ప్రాబ్లం, ఏమవుతామా, ఫేస్ కూడా నాలా తెరిద్ది అలా ఫేస్ రాసుకుంటే. అమ్మా నీలా తయారైతే కష్టం, నాలగడ వద్దులే నాలగడ వద్దులే. ఓకే అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ టెంట్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, జాగ్రత్తగా వినండి. ఓకే, నాకు తాళం వేస్తారు పెట్టెను కాను, రంగులు వేస్తారు గోడను కాను, నీకు రక్షణ ఇవ్వగలను కానీ హెల్మెట్ ని కాను, నేను ఎవరిని? డోర్ డోర్ తలుపు చెప్పవు సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవు. జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశ
కనపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. కొడితే డాన్స్ చేస్తే ఉంటారు మరి. రైటరా సార్ కదా అన్న, అంటే కొట్టినందుకు బాధ లేదు, ఇప్పుడు మళ్ళీ కొడతా సంతోషం ఉందా సార్? టూ టూ సార్ ఫోర్ రేస్ లాగా చిన్నప్పుడు ఫోర్ కొట్టాలరా మనం. ఓకే ప్రతి ఇంటికి అవసరం అవుతాను, తాళం కప్పని కాను, వీధుల్లో కూడా కనపడతాను కానీ వీధి లైట్ని కాను. చెప్పమ్మ. గడియారం గడియారం తిప్పితేనే పనిచేస్తుందా? బ్యాటరీ పెడితే పనిచేస్తుంది కదా. ఎంజాయ్ లాస్ట్ సార్, ఈ అమ్మాయి ఒక్కరితో మిగిలిపోయింది అనుకున్న అమ్మాయి తప్పు చెప్పింది. పడిపోవాల్సిందే కదా. నీలంటే అందమైన అమ్మాయిలు, అర్థం కట్ల నాలంటే అందమైన అమ్మాయిలను రెండు కలిపావు. నాలంటే అమ్మాయిలు కాదు, మరి పాట వేసినప్పుడు ఎవరెనకాల వస్తున్నావు, మరి వాళ్ళందరూ చూస్తున్నారు. నువ్వు ముందు నడుస్తున్నావు, నా ముందు అంతేగాని నీ వెనక నేను రావట్లేదు. నేను వెళ్తాను, నా ముందు వెళ్తాను, ఎందుకు వెళ్ళాలి, వెనక రావచ్చుగా.
చూసారులే వాళ్ళందరూ బయట. ఇప్పుడు ఇంకేం ఇంకేం కావాలో కాదు, మేము క్వశ్చన్లు అడిగినప్పుడు మాకు కావాల్సిన ఆన్సర్లు కూడా చెప్పాలి. రెడీయా? రెడీ. సరే, మరి ఈ ఆట ఆడటానికి నా సైడ్ నుంచి రాబోతున్న అందమైన ఎవరంటే, అంటే రౌండ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యు, డైరెక్ట్ పిలిచేస్తావు, డైరెక్ట్ పిలిచేస్తావు. 50 ఎపిసోడ్ ప్లస్. వాళ్ళకి అర్థమైంది థర్డ్ రౌండ్? 50 ఎపిసోడ్ నీకు యాంకరింగ్ రాలేదు, యాంకరింగ్ రాలేదు. Okay, so let's start a final round. Ayyo, 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 ayyo. ఈ రౌండ్ ఆడడానికి నా వైపు నుంచి వస్తున్న ఇంటెలిజెంట్ బాయ్ అంటే, హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? కమ్ ఆన్. నేను ఫిదా అయిపోయేదాన్ని. సర్లే, వెళ్ళేదాడు. అది పక్కన పెడితే ఇప్పుడు మా అందమైన అమ్మాయి వచ్చేస్తుంది, రామ్మా. ఎవరు అబ్బాయి అర్థం కావట్లేదు నాకు. ఎవరన్నా అబ్బాయిని పిలుస్తారు, నువ్వేంటో కరెక్ట్ అబ్బాయిని పిలిచావు. ఓ పంతం సాడమ్మా, పంతం 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 మీద నాద. హే, లీడింగ్ లో మేము ఉన్నాం కాబట్టి మేము స్టార్ట్ చేస్తాం. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్ర చేసింది ఎవరు? జెమిని గణేశన్. జెమిని గణేశన్ దేవుడా. అసలు పోనీ, మహానటిగా చేసింది ఎవరు ఆ సినిమాలో? కీర్తి సురేష్. మహానటి ఒరిజినల్ గా ఆయన పేరేంటి? సావిత్రి. పర్ఫెక్ట్, ఇన్ని తెలిసిందని జెమిని గణేశన్ తెలుసుకోలేదు. ఆ జెమిని గణేశన్ గారు చేసింది ఎవరు అంటే, దుల్కర్ సల్మాన్. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్స్ పాయింట్స్ టైమ్ నౌ. ఆపోజిట్ టీమ్ లో ఉన్న వాళ్ళ కరెక్ట్ గా గెస్ చేసేలా ఎంత మంది సెలబ్రిటీస్ వాయిస్ ని మిమిక్రీ చేస్తే అన్ని పాయింట్స్ ఇంటూ 100. రే కరెక్ట్ చేయరా. ఫస్ట్ వాయిస్ ఎవరు చేస్తారు? చెప్పి చేస్తున్నావు అమ్మయ్యా. హలో బ్రదర్, అందరు కుశలమేనా? ఎన్టీఆర్ అదే. యాస్ దిస్, యాస్ దిస్, సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ వాయిస్ అంటే ఎన్టీఆర్ ఎక్కడ కనిపించారు నీకు? ఆవిడకి అర్థమైంది, ఈడి చేసింది. నేను చేయమంది మిమిక్రీ, వాడికి ఒక్కటి వచ్చినా 100 పాయింట్లు వస్తాయి. అరే యాస్ ఇస్ గో. హలో బ్రదర్ అన్నాడు అదే ఎన్టీఆర్ గారు. ఇంకేంటి? నువ్వు నెక్స్ట్ వాయిస్ కెళ్ళు, నెక్స్ట్ వాయిస్ కెళ్ళు. అయ్యా రోషయ్య గారు, అప్పట్లో మన మన ఈయన ఎవరు ఎవరు? ఆ పవన్ కళ్యాణ్. వాయిస్ ఏది రా, డైలాగ్ ఏది? ఆ ఉంది కదా, ఆ అని. సాయి కుమార్. సాయి కుమార్ గారు సారీ సార్. నెక్స్ట్. నీ దీని తల్లి ఎవరో వాడు తెలంగాణ శకుంతలానా? అరే యాస్టీస్ చెప్పా, ఐ నో ఎవ్రీథింగ్. సమ్మ గారు, సుమ సార్ గారు ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అక్కడ ఎన్ని సాంగ్స్ ప్లే అవుతాయి అన్ని పాయింట్స్ అంట మనకి. సాంబ సార్ ఇప్పుడు చెప్పారు, జస్ట్ ఫోన్ చేసి. లేటర్ ఒక్కడ కూడా ప్లే. ఇంకోసారి మిమిక్రీ ఎప్పుడు ట్రై చేయకు అమ్మయ్యా. ఇంకా రెండు, ఆ రెండు ఎందు రెండు సార్లు ప్లే చేశారు రెండు సార్. అప్పా, మూడు మూడు. అరే ఒకే పాట ఒకేసారి వేస్తారంటే ఒకటి నా నాలుగు నాలుగు అర్థమైంది సాంబ సార్. ఐదు సార్, ఇదన్నీ చేయలేదుగా. ఆరు, అమ్మో సార్ ఇదన్నీ చేయలేదు సార్. ఏడు, ఏ సార్
మీరు ఎందుకు ప్లే చేస్తున్నారు సార్? ఇటన్ చేయలేదు సార్. సో ఒకటే మాట, 100 పాయింట్స్. ఎకనామిక్స్ ని తెలుగులో ఏమంటారు? అర్థశాస్త్రం. ఎకనామిక్స్ ని తెలుగులో ఏమంటారు క్లియర్ గా చెప్పు. అర్థశాస్త్రం అంటే హాఫ్ సైన్స్. అరే ఎకనామిక్స్ రా, ఎకనామిక్స్. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం కాదమ్మా, బట్ యు ఆర్ ఆల్మోస్ట్ దే. ఇట్ ఇస్ ఆర్థిక శాస్త్రము. మహానటి అమ్మ, సావిత్రి గారు మీ దీవెనలతో పాయింట్లు ఎవరికి ఇవ్వకుండా నేను విన్నయ్యేలాగా. అమ్మో నాకు వచ్చింది ఇదండి. మహానటి గారు ప్రసాదం బాగుంది, నెక్స్ట్ అయినా పాయింట్లు ఇవ్వండి. వెళ్ళి నాలుగు దివస చెప్తా పోయి. ఓకే యువర్ నెక్స్ట్ క్వశ్చన్, పంచ పాండవుల్లో ఐదో వారి పేరు చెప్పు. అర్జునుడు. ఫైవ్ మెంబర్స్ పేరు చెప్పు నీకు. నాకు అర్జునుడు ఒక్కడే తెలుసు. అర్జున్ రెడ్డి ఎక్కువ చూస్తే వాడొక్కడే తెలుస్తాడు. సహదేవుడు ఇస్ ద ఫిఫ్త్ వన్ యాక్చువల్లీ ఆయన. సో ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్స్ పాయింట్స్ టైమ్. స్కోర్ మీకు ప్లస్ వన్ యాడ్ చేస్తే వచ్చే స్కోర్ వాళ్ళకి. అయినా సరే లీడింగ్ లో మేమే ఉన్నాం. Awesome man, awesome, very good. సరే నువ్వు ఇప్పుడు వేసిన డాన్స్ కి ఆన్సర్ ఇప్పుడు చెప్పు. ఓకేనా? బ్రెయిలీ లిపిని కనుగొన్నది ఎవరు? అరిస్టాటిల్. అసలు బ్రెయిలీ లిపిని దేనికి వాడతారు పోనీ? తెలీదు సార్. మనం కొంచెం చూడండి సార్. బ్లైండ్ పీపుల్ వాడతారు. అండ్ హూ ఇన్వెంటెడ్ ఇస్? లూయిస్ బ్రెయిలీ. ఆల్ రైట్, ఇట్స్ పాయింట్స్ టైమ్ అమ్మ. మళ్ళీ మహానటి గారు చేసేసుకోండి. ఐదు వందలు దీంట్లో సావిత్రమ్మ గారు చెప్పినట్టు మనం అన్ని మనమే ఉంచుకోకూడదు, సగం పక్కన వాళ్ళకి ఇవ్వాలి. సో 500 లో హాఫ్ మాకు, హాఫ్ వాళ్ళకి, హాఫ్ వాళ్ళకి. దేవుడు ఉన్నాడు రా, ఇందాక 250 మళ్ళీ మనకి ఇచ్చారు చూసావా. 351 + 250 = 601. యా, వి ఆర్ విత్ 601. మై లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్. ఓకే, సన్ టెంపుల్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. హైదరాబాద్ అయితే బెంగళూరు. కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మీరు చెప్పిన హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, ఇట్స్ ఒరిస్సా. వన్ మినిట్ లో ఎన్ని పాటలు హమ్ చేస్తే అన్ని పాయింట్స్ ఇంటూ 10. ఏంట్రా టాస్క్ లో నీకు వస్తే అదే పెద్ద టాస్క్ అయిపోతుంది అందరికి. అరే పాట పాడకూడదు. 3, 2, 1 గోమా. ఓకే సూపర్, అర్థమైంది. నెక్స్ట్. ఓకే వీళ్ళకి అర్థమైంది. కొన్ని వాటికి ఇప్పుడు అలా అనమాట అన్నిటి. అరే ఊ తీసి ఆ ఒకటి పెట్టావు. అరే నీకు ఒక్క వర్డే అంటే ఒక అక్షరం అంటుంది ఏంటి అది? సాంబా గారు ఎన్ని ఎన్ని స్కోర్? ఒకటి. నెక్స్ట్. సాంబా గారు ఎన్ని సాంబా?
ఓకే సార్ ఒకటే అర్థమైంది మా దరిద్రం, వదిలేండి. 1 × 10 = 10, 6 × 1 + 10 = 11 అంతే. ఆల్ రైట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, రోగర్ ఫెడరర్ ఏ ఆటకి సంబంధించిన వారు? హాకీ. నీకు మిమిక్రీ రాదు, హమ్ చేయడం రాదు, కనీసం ఇది లేదు. లైట్స్ కూడా అయిపోతున్నాయి, లైట్స్ కూడా అయిపోతున్నాయి. No time waste and it's absolutely wrong answer and the right answer meeku telusu, tennis. Jaga jagjanaka mama 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 jaga jagjanaka mama mama mama. 1 minute lo enni vahanala sound lu chesthe anni points into 100. Abba oka moodu cheyave chalu, itra scooter, cycle horn, cling cling క్లింగ్ క్లింగ్, ఆటో ఆటో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లారీ లారీ, ట్రైన్ ట్రైన్ ట్రైన్, చిక్ 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 చిక్, ట్రైన్ హార్న్ వేస్తే కుయ్ కుయ్, మెట్రో ట్రైన్ కుయ్ చిక్ 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 చిక్, కుయ్ అని ఎందుకోసం కూ అని వెళ్ళదు ఆ స్ట్రేట్ కి. సాంబా గారు ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అన్నిటికీ పోయి సుయి కాకుండా వేరే హారాలు కూడా ఉంటాయి. ఓకే ఫైన్, వి హావ్ 600 పాయింట్స్ అప్పట్లో. అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ అనుకున్నాను. నెక్స్ట్ వీక్ ఇదే టైం ఇదే ఛానల్ లో మళ్ళీ కలుద్దాం అని అనుకున్నాను. బై బై, గుడ్ నైట్. కూర్చోడు కదా, నువ్వు ఎండ్లింగ్ కూడా ముసల్దాన్ లాగే చెప్పావు. లే నేను చెప్తా చూడు. హలో, త్వరగా చెప్తుంటే ఎడిటర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్, బై. ఆడి కనికారం లేదు, నాకు సిగ్గు లేదు. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, ఇక్కడ దాకా అంత దూరం నుంచి సంగారెడ్డి నుంచి ఇక్కడ దాకా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ గురువులు కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడ తీసుకునేందుకు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఫస్ట్లీ ఇలా కాకుండా ఇంకా బాగా చదువుకోవాలి, నెక్స్ట్ టైం అన్ని ఆన్సర్స్ అడగ ముందే చెప్పేయాలి, అలా అలా ఉండాలి చెప్పని. గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఈ వీక్ పోయే పరు చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, బై బై.